Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Padayatra lo ati pedda minus ide Kupamlo varam rojula kritam modalaina Nara Lokesh Padayatra yuvagalam janalanu peddaga akattukovadam ledannadi vastavam. Padayatra prarambhaniki mundu em anchanalu vesukunaru, yatra success ku em planning jarigindo teliyadu. అయితే యాత్ర మొదలైన దగ్గర నుండి చాలా చోట్ల జనాలు పెద్దగా కనబడడం లేదని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. లోకేష్ పాదయాత్ర ఇంత పేలవంగా జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఎంతో ప్లానింగ్ చేసి యెల్లో మీడియా అపారమైన మద్దతున్నా కూడా పాదయాత్రపై ఎందుకని నెగిటివ్ ప్రచారం జరుగుతోంది? పాదయాత్రలో ఎక్కడ లోపం ఉంది? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం లోకేష్ పాదయాత్రకు అసలు ఇది తగిన సమయం కాదట. ఎందుకంటే పాదయాత్రలో జనాలను కలిసే సమయంలో ఎవరైనా ఏం చేస్తారు, తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయాలపై హామీలు ఇస్తారు, ప్రభుత్వంపై ఆరోపణలు విమర్శలతో విరుచుకుపడతారు. ఇక్కడ లోకేష్కు పెద్ద సమస్య ఎదురవుతోంది. అదేంటంటే 3.5 ఏళ్ల క్రితం వరకు అధికారంలో ఉన్నది టీడీపీనే. 2014లో 100 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు తరువాత వాటిని తుంగలో దొక్కేశారు. 5 ఏళ్ల కాలంలో సంపూర్ణంగా చంద్రబాబు అమలు చేసిన హామీ ఒక్కటి కూడా లేదు. దీనికి తోడు అనేక కారణాలు కూడా తోడై 2019 ఎన్నికలలో జనాలు ఘోరంగా ఓడగొట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా మళ్ళీ అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని చెబితే జనాలు నమ్ముతారా? చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలన వద్దనే కదా జనాలు అంత ఘోరంగా ఓడగొట్టింది. అలాంటిది కొడుకొచ్చి జనరంజక పాలన చేస్తామంటే జనాలు ఎందుకు నమ్ముతారు? చంద్రబాబు హామీలనే జనాలు నమ్మడం లేదంటే ఇక లోకేష్ను ఎందుకు పట్టించుకుంటారు? ఈ పాయింటే పాదయాత్రకు అతిపెద్ద మైనస్ అయింది. అందుకనే పాదయాత్రలో పాల్గొనేందుకు, లోకేష్ను చూసేందుకు జనాలు పెద్దగా స్పందించడం లేదు. మరి పాదయాత్ర జరుగుతున్న విధానంపైన, జనాల స్పందనపైన చంద్రబాబు ఫీడ్బ్యాక్ తెప్పించుకోకుండానే ఉంటారా?